ఈ చిన్న విరామం తర్వాత మరి ప్రేక్షకులందరికీ కూడా మళ్ళీ స్వాగతం చెప్తూ ఈ అంశాన్ని మనం కొనసాగించుకుందాం. ఇటువంటి వ్యక్తిని మార్చగలిగేటువంటి ప్రేమను కూడా మన జీవితంలో చూపించగలం. అటువంటి దైవ ప్రేమను మనం పొందుతూ ఉన్నాం. ఒక చిన్న కథను నాకు జ్ఞాపకం వస్తుంది. ఓసారి ఒక పాస్టర్ మరియు వాళ్ళ చిన్న అబ్బాయి, 9 ఏళ్ల అబ్బాయి, ప్రతి ఆదివారం కూడా వాళ్ళు చర్చికి వెళ్ళి మరి అక్కడ చర్చిలో సర్వీస్ అంతా అయిపోయిన తర్వాత కొన్ని పాంప్లెట్స్ తీసుకొని మరి వీధిలో పంచడానికి వెళ్తూ ఉండేవారంట. ఆ తండ్రి ఆ అబ్బాయికి కూడా అలా ట్రైనింగ్ ఇచ్చాడు, అలవాటు చేశాడు. అందులో దైవ ప్రేమ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటి కొన్ని కొటేషన్స్తో, కొన్ని కంఫర్టింగ్ ఊరటనిచ్చేటువంటి కొన్ని వాక్యాలతో పాంప్లెట్ తయారు చేస్తూ ప్రతి వారం పంచుతూ ఉండేవారంట. ఓ వారం, ఓ ఆదివారం నాడు బాగా వర్షం పడింది, చలి ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ తండ్రి లేచి చర్చికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. కొడుకుని డిస్టర్బ్ చేయలేదు, చిన్న అబ్బాయి కదా, ఎందుకు ఈ వర్షంలో ఈ చలిలో అని చెప్పేసి డిస్టర్బ్ చేయలేదు. కానీ తండ్రి మరి ఆల్మోస్ట్ చర్చికి వెళ్ళే టైంలో అబ్బాయి లేచాడు, డాడీ నేను కూడా వస్తాను అన్నాడు. టైం అయిపోయిందిలే, వర్షం పడుతుంది, చలిగా ఉందని చెప్పి వాళ్ళ నాన్న బయలుదేరాడు. సరే ఈలోగా అబ్బాయి, నేను చర్చికి వెళ్ళకపోయినా చర్చ్ కంప్లీట్ అయిన తర్వాత నేను పాంప్లెట్స్ పంచడానికైనా వెళ్తానని లేచి తయారయ్యి షూ వేసుకొని రెయిన్ కోట్ వేసుకొని క్యాప్ పెట్టుకొని మళ్ళీ ఆ చర్చ కంప్లీట్ అయిన టైంకి పాంప్లెట్స్ పట్టుకొని ఆయన వీధిలోనికి వెళ్ళాడు. చాలా ప్రయత్నం చేశాడు, ఉన్న చేతిలో ఉన్న కొన్ని పాంప్లెట్స్ ఏ విధంగానైనా సరే ఆ రోజు కంప్లీట్ చేయాలి అని. వర్షం పడడం వల్ల, చలిగా ఉండడం వల్ల వాహనాలు కూడా ఎక్కువగా రాలేదు, కావున అవి కంప్లీట్ చేయడం అవ్వలేదు. అప్పుడు ఏం చేశాడంటే వీధిలోనికి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. లాస్ట్గా ఒకే ఒక పాంప్లెట్ అతని చేతిలో ఉండిపోయింది, లాస్ట్ పాంప్లెట్ అనే ఈ స్టోరీలో. ఒక ఇంటికి వెళ్తాడు, డోర్ కాలింగ్ బెల్ నొక్కుతూ ఉంటాడు, చాలా సమయం అయింది, ఎవరూ రాలేదు. అయినా పట్టుదలతో ఈ లాస్ట్ పాంప్లెట్ని, ఈ పేపర్ని ఈ ఇంట్లో అందించి వెళ్ళాలి అని అలా 10 నిమిషాల పాటు ప్రయత్నం చేస్తాడు. చివరికి ఓ ముస్లాం వచ్చి తలుపు తీస్తుంది. ఈ నవ్వుకుంటూ గ్రాండ్మా అని చక్కగా పలకరించి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, గాడ్ ఈజ్ లవింగ్ యూ అని చిక్కని చిరునవ్వుతో చక్కగా చెప్పి ఈ పాంప్లెట్, ఈ పేపర్ని ఆమె చేతిలో పెట్టి పరిగెత్తిన వెళ్ళిపోతాడు. ఆమె ఆ పేపర్ చూసింది, లోపలికి వెళ్ళిపోయింది. అక్కడితో అబ్బాయి ఆ విషయం మర్చిపోయాడు. కానీ నెక్స్ట్ సండే చర్చికి వెళ్ళేసరికి తండ్రి పాస్టర్ తను చెప్పాలనుకున్నవని చెప్పేశాడు. ఇస్ దర్ ఎనీబడి టు సే ఎనీథింగ్, ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అడిగినప్పుడు లాస్ట్ బెంచ్లో నుంచి ఒక ఆమె, ఒక స్ట్రేంజర్, ఒక ముసలామె చేయెత్తుతూ ముందుకు వచ్చింది. వచ్చి చెప్తూ ఉంది, గత ఆదివారం నాడు ఓ చిన్న అబ్బాయి నా ఇంటికి వచ్చి చిరునవ్వుతో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఒక చిరునవ్వుతో ఒక మాట చెప్పి ఇదిగో కాగితాన్ని నా చేతిలో పెట్టాడు. ఆ రోజు నా పరిస్థితి ఏమిటంటే, నా పిల్లలందరూ కూడా ఎక్కడెక్కడో స్థిరపడిపోయారు, డిఫరెంట్ ప్లేసెస్లో ఎవరూ లేరు. నేను నా భర్త కొద్ది సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఉండేవాళ్ళం. కానీ ఫ్యూ మంత్స్ బ్యాక్, కొన్ని నెలల క్రితమే మా భర్త చనిపోయాడు. అప్పటి నుంచి నన్ను ఆప్యాయంగా పలకరించేవారు లేరు, నాకు సహాయపడేవారు లేరు. నాకు ఉన్నటువంటి ఫిజికల్ డిఫికల్టీ, సిక్నెస్తో బయటికి వెళ్ళి ఏదైనా కొని తెచ్చుకోవడం అన్నీ కూడా కష్టమవుతుంది. అటువంటి సమయంలో ఇక నేను చాలా నిరుత్సాహంతో ఉన్నాను. ఇక అదే రోజు నేను వాంటెడ్ టు కమిట్ సూయిసైడ్, చనిపోవాలనుకున్నాను, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. అటువంటి సందర్భంలో నేను అన్నిటికీ రెడీ అయ్యాను, సిద్ధపడ్డాను. అప్పుడు కాలింగ్ బెల్, ఎవరో బెల్ మోగుతున్నట్టుగా నాకు వినిపించింది. వెళ్ళాను. చిరునవ్వుతో ఓ బాబు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పడం, ఈ పేపర్ నా చేతిలో పెట్టడం, ఆ వాక్యాలను చదివిన తర్వాత నాకు మరలా ధైర్యం వచ్చింది, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని. కింద నుండి యొక్క అడ్రస్తో ఈ చర్చికి నేను భగవంతునికి థ్యాంక్స్ చెప్పడానికి చర్చికి వచ్చాను అని ఆమె చెప్తున్నప్పుడు, ఆ చిన్న అబ్బాయి, ఫ్రంట్ రోలో కూర్చున్న అబ్బాయి లేచి నిలబడ్డాడు. తండ్రి ఆ అబ్బాయిని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. వాళ్ళందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు మనం చూస్తున్నాం. గాడ్స్ లవ్ లైఫ్ చేంజింగ్, మన జీవితాన్ని, జీవన దశను కూడా మారుస్తూ ఉంది. ఎంతోమంది నిరుత్సాహాలకు ఉత్సాహాన్ని ఇస్తుంది, జీవిత దశను మారుస్తూ ఉంది. మనం ఈ ప్రేమను పొందుతూ, ఈ ప్రేమను అందించేటప్పుడు అనేక మంది జీవిత దశను మార్చడానికి కూడా అది సాధనం అవుతుంది. ఒక ప్రీస్ట్, ఫాదర్ పౌల్ ఆఫ్ మోల్ అని ఒక బెనెడిక్టియన్ ప్రీస్ట్, వండర్ వర్కర్ అని అతని గురించి ఇటీవల కాలంలో చెప్పబడుతుంది. 1824-96 మధ్య కాలంలో ఆయన జీవించాడు. ఈ బెనెడిక్టియన్ సభకు చెందిన గురువు ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ ఆయన మాటలలో ఎప్పుడూ కూడా దేవుని ప్రేమ గొప్పది,
అని వివరిస్తూ ఉండేవాడు. తన దగ్గరకు వెళ్ళినటువంటి ఎవరికైనా సరే ఇదే మాట నేను చెప్తూ ఉన్నాడు, తల్లి ప్రేమ ఎంతో గొప్పది. ఇమాజిన్ ద లవ్ ఆఫ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మదర్స్. అదంతా కూడా వందల వేల సంఖ్యలో ఉన్న తల్లి ప్రేమని ఒక ప్రాంతంలో చేర్చినట్లయితే, క్రోడీకరించినట్లయితే, అంతకంటే 1000 రెట్లు గొప్పది దేవుని ప్రేమ అని ఈ భక్తుడు తన దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళకి చెప్తూ ఉండేవాడు. ఈ దైవ ప్రేమ మనం పొందినటువంటి ఒక అపూర్వమైన బహుమతి అని చెప్తూ ఉండేవాడు. ఈ విధంగా ఓసారి ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి వారికి ఆయన చెప్తూ ఉన్నాడు, ఈ ప్రేమతోనే భగవంతుని మనం కూడా పొందగలం, భగవంతుని దగ్గర మనం కావాలనుకున్నది సాధించగలం. హీ సో సెన్సిటివ్ అంటాడు భగవంతుని గురించి చెప్తూ, హీ సో సెన్సిటివ్ టు లవ్ దట్ హీ కెన్ రిఫ్యూజస్ నథింగ్. మనం అతను ప్రేమించేటప్పుడు, ప్రేమతో మనం అతన్ని అడిగేటప్పుడు ఆయన ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమతో చాలా సున్నితమైన మనసు కలగవాడు ఆయన. ఆ సున్నితమైన మనసు ప్రేమకు స్పందిస్తుంది కాబట్టి మనల్ని ఆయన నిరాకరించలేడు, నిరాకరించడు అని ఆ దైవ ప్రేమని ఈ గురువు వర్ణిస్తూ ఉన్నాడు. ఫాదర్ పాల్ ఆఫ్ ముల్ అనేటువంటి ఈ గురువు, ఈ బెనడిక్టియన్ గురువు ఓసారి ఓ అమ్మాయి, యంగ్ గర్ల్ అతని దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. చాలా కష్టాలు వస్తున్నాయి, చాలా నిరుత్సాహపరిచే సిచ్యువేషన్స్ వస్తున్నాయి, దురదృష్టకరమైన సంగతులు జరుగుతున్నాయి, మరి వీటన్నిటిలో కూడా నేను ఏ విధంగా దైవ ప్రేమను చూడగలను అని చెప్పినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, ఇవన్నీ కూడా భగవంతుడు ఎందుకు పంపిస్తూ ఉన్నాడంటే, గాడ్ సెండ్స్ ఆల్ దీస్ డిఫికల్టీస్ ఇన్ ఆర్డర్ టు మేక్ యూ ఎ లిటిల్ మోర్ లైక్ హిమ్. నీవు ఆయనలాగా తయారవడానికి, ఆయన ఏ విధంగా అయితే శ్రమబాధలను అనుభవించి దైవుని ప్రేమలో ఆయన మనకు ఒక తార్కాణం, ఒక నిదర్శనం అయ్యాడో, నువ్వు కూడా ఇక శ్రమలలో కూడా టు బికమ్ మోర్ లైక్ హిమ్, ఆయనలాగా నువ్వు ఈ దైవ ప్రేమలో వృద్ధి చెందడానికి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. వాట్ అని మళ్ళీ ఆ అమ్మాయి అడుగుతుంది. అప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, ఓన్లీ దెన్ యూ కెన్ బికమ్ ఎన్ ఏంజిల్ ఇన్ హెవెన్ అని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క శ్రమలలో నుంచి, కష్టాలలో నుంచి దైవ ప్రేమలో నువ్వు ముందుకు వెళుతూ ఉన్నావో, అప్పుడు నువ్వు స్వర్గంలో ఓ ఏంజిల్, ఓ దేవుని దూతవు అవుతున్నావు. నువ్వు దేవుని దూతవు కావటానికి ఈ శ్రమలన్నింటి నుంచి కూడా ఆ ప్రేమలో నేను తీసుకుని వెళ్తున్నాడని మరి ఈ భక్తుడు, ఈ బెనడిక్టిన్ సభకు చెందినటువంటి యొక్క ప్రీస్ట్ వివరిస్తూ ఉన్నాడు. ప్రతి అంశములో, ప్రతి విషయములో కూడా మనం దేవుని యొక్క ప్రేమను చూడగలము. ఓన్లీ వెన్ యూ ఓపెన్ యువర్ హార్ట్, అలవింగ్ ద లవ్ ఆఫ్ గాడ్ టు పెనెట్రేట్, దైవ ప్రేమ నీలోనికి రావటానికి, నీ గుండా పయనించడానికి నీ హృదయాన్ని నువ్వు తెరిచినప్పుడు ఈ ప్రతి విషయంలో, ఈ కష్టంలో కూడా, శ్రమలో కూడా నీ దైవ ప్రేమను చూడగలవని చెప్తూ ఉన్నాడు. ఒకే వాక్యం ఎప్పుడు ఆయన చెప్తున్నాడు, ఓ లవ్, ఓహో ఇన్ఫినిట్ లవ్, ఓ ఇటర్నల్ లవ్ ఆఫ్ గాడ్, గొప్ప ప్రేమ, నిత్య ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, ఈ గొప్ప ప్రేమ నన్ను ఎప్పుడూ కూడా ఆవహించి ఉందని మరి తను చాలా డివోషనల్గా, భక్తిపూర్వకంగా చెప్తూ ఉండేవాడు. కాబట్టి ఆ దైవ ప్రేమతో ఎవరు తన దగ్గరికి వెళ్ళినా సరే దైవ శక్తితో అనేక అద్భుత కార్యాలు చేస్తూ మరి అతనిని వండర్ వర్కర్ అని శ్రీసభ చరిత్ర వివరిస్తుంది. ఆయన అద్భుతాలన్నిటికీ కూడా ప్రధాన కారణం ఏమిటంటే ఆయన మాటల్లోనే దైవ ప్రేమ. ఈ బిడ్డకు, ఈ వ్యక్తికి, ఈ తరుణములో నా ద్వారా భగవంతుడు ఈ ప్రేమను చూపించడానికి ఈ అద్భుతాన్ని నెరవేర్చుతూ ఉన్నాడు, ఈ కార్యాన్ని నెరవేర్చుతూ ఉన్నాడు అని చెప్తూ ఉండేవాడు. ఎవరైనా ఏదైనా తప్పు చేసి పాపములో వచ్చి ఉన్నట్లయితే ఈ గొప్ప కార్యం ఎందుకు జరగటం లేదు, కారణం ఏమిటన్నట్లయితే, ఇదిగో నీ జీవితంలో జరిగినటువంటి ఈ తప్పిదం వలన, ఈ పాపం వలన అని స్పష్టంగా వాళ్ళకి చెప్పగలిగేవాడు. గడిచిన నీ జీవితంలో నీవు యవనప్రాయంలో ఉండేటప్పుడు మరి ఇదిగో ఇటువంటి గొప్ప తప్పులు చేస్తావు, పాపం చేస్తావు, కావున ఈ సమయంలో నీవు ఈ దైవకృపను పొందడం లేదు, మొట్టమొదటిగా ఆ పాపం నుంచి నువ్వు ప్రక్షాళన పొందేటప్పుడు దైవ ప్రేమను నువ్వు ఆస్వాదిస్తావు, నువ్వు కూడా అతనికి ప్రతిరూపం అవుతావని ఆయన చెప్పగలుగుతూ ఉండేవాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఇదిగో ఆత్మఫలాలలో మొట్టమొదటి గొప్ప ఫలమైనటువంటి ప్రేమని, దైవ ప్రేమని మనం ఆస్వాదిస్తూ, మనం పొందుతూ, మన జీవితంలో నుంచి మనం ఇతరులకు అందజేస్తూ ఉన్నాము. ఈ ప్రేమను పొందినటువంటి మనం దాన్ని తిరిగి ఇవ్వకుండా ఉండలేము, ఇస్తూ ఉన్నాము మన త్యాగం ద్వారా. సాక్రిఫిషియల్ లవ్, సెల్ఫ్ గివింగ్ లవ్, మనం ఒకింత మన యొక్క సమయాన్ని, మనకున్నటువంటి వాటిని త్యాగపూరితంగా మనం ఇవ్వటం ద్వారా,
అనేక సత్లక్షణాలతో మంచి లక్షణాలతో కూడిన యొక్క ప్రేమను ఇవ్వటం ద్వారా వ్యక్తుల యొక్క జీవితాలని, కుటుంబీకుల యొక్క జీవితాలని, ఇతరుల యొక్క జీవితాలని మన ప్రేమ ద్వారా మనం మార్చగలుగుతూ ఉంటాము. ఏ లైఫ్ చేంజింగ్ లవ్, ఇది మనం ప్రభు నుండి పొందాం, క్రీస్తు నుండి పొందాం. తపస్కాల్లో ధ్యానించాం, శిలో మార్గంలో ధ్యానించాం, పునరుత్థాన క్రీస్తు నుండి మనం ఆయన చేసిన ఆ త్యాగం ద్వారా ఈ ప్రేమను మనం పొందుతూ మనము ఇతరులకు అందించడానికి యోగ్యులమవుతూ ఉన్నాము. మన కుటుంబ జీవితంలో, అనుదిన జీవితంలో, సామాజిక జీవితంలో క్రీస్తు ప్రతిరూపాలుగా, క్రీస్తు జ్యోతిని పొందినటువంటి వాళ్ళంగా, ఈ ప్రేమని, ఈ యొక్క ఆనందాన్ని, ఈ యొక్క సంతోషాన్ని, ఈ యొక్క అనుభూతిని పొందిన వాళ్ళంగా ఈ ప్రతి ప్రేమను మనం చూపిస్తూ ప్రతిబింబింప చేస్తూ ఈ ఆత్మఫలం మన ద్వారా ప్రతిఫలిస్తూ ఉంది. ఈ ఆత్మఫలాలని మన నుండి ఇతరులకు అందిస్తూ ఉన్నాము. ఈ ఆత్మఫలాలలో మొట్టమొదటి మంచి గొప్ప ఫలమైన ప్రేమను మన జీవితం నుంచి ఇతరులకు అందించడానికి, ఈ ప్రేమను పొంది ఉన్నటువంటి కుటుంబాలుగా వర్ధిల్లడానికి మనల్ని కూడా దీవించమని ఉత్థాన ప్రభువుని మనం అడుగుతూ ప్రార్థన చేసుకుందాం. మరలా వారం ఈ ఆత్మఫలాలలో రెండవ అంశాన్ని మనం ధ్యానించుకుందాం.